జ్ఞానం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గూడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన మన మెగాస్టార్ పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫ్యాన్స్ అలాగే జనసైన్యం ఆర్మీ మరి ఈరోజు చెగువేరా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం ఆయన విప్లవ భావాలకి ఎంతో ఆకర్షితుడై పవన్ గారు చెగువేరా కోసం ఆయన పుస్తకాలు ఆయన జీవిత చరిత్ర చదివి ఎంతో ఈరోజు అనుభవాన్ని గడించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈరోజు గుర్తు చేసుకుంటూ చెగువేరా గారి గురించి ఈరోజు చౌటుప్పల్లో పెద్ద ఎత్తున జన సైనికులు మరి ఎంతో ర్యాలీగా వచ్చి ఈరోజు ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారి పేరు మీద ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. చాలా ఆనందదాయకం. జన సైనికు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే కాకుండా ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో మంచి కార్యక్రమం చేయాలి ప్రజలకు ఉపయోగపడేదనేదే భాగంలో ఈరోజు ఈ చౌటుప్పల్లో చేస్తుంటే ఇక్కడున్న కార్యకర్తలను అందరినీ కూడా అభిమానుల్ని పవన్ గారి ఆర్మీని పేరు పేరుని కూడా నేను ఆంధ్రప్రదేశ్లో చాలా చూపింది. ఇప్పటి వరకు అవినీతి రాజకీయాలు డబ్బుతో మందుతో రాజకీయాలు చేయడం కానీ మనసులో ఉన్నట్టు ఓటు వేయకుండా ఎవరెవరితో డబ్బిస్తే ఆ ప్రభావాలకి లోన్ చేసి ఎవరెవరితో మందిస్తే వాళ్ళు అప్పటికప్పుడు మార్చుకొని ఓట్లు వేసి రాజ్యాధికారం సాధించడం జరిగింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తులు వచ్చి మార్పు తీసుకురావాలి ఈ ప్రజల్లో. ఈ మందు వద్దు, ఈ డబ్బు వద్దు, ఎందుకు మేము డబ్బు తీసుకొని నీకు ఓటేయాలి, నిజాయితీ గల వ్యక్తికి ఓటేయాలి అనే భావాన్ని ఈ ప్రజల్లో కల్పించాలని ఎంతో మంచి ఉద్దేశం వచ్చిన నాయకులు జయప్రకాష్ నారాయణ అంటే వ్యక్తులే ఈరోజు రాష్ట్రాన్ని మార్పు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో నేనున్నాను, ఈ ప్రజాక్షేత్రంలో లూటీ అవుతుంది, పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దోచుకుందాం దాచుకుందాం అనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజల కష్టాలని అర్థం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే పనులేది చేసే విధంగా ఎవరూ లేరు. ఆస్తులు పెంచుకుందామనే తప్ప రాజ్యాధికారం మీద కాంక్షతో వస్తున్నారు తప్ప ప్రజల బాధలను తీరుద్దామని ఎవరో రావట్లేదు. దాన్ని నేను మారుస్తాను అని ఆయన సుఖ జీవితాలన్నీ వదులుకొని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజాక్షేత్రం వచ్చి ప్రశ్నించే వ్యక్తిగా అని చెప్పి వచ్చి ప్రశ్నించే వ్యక్తిగా వచ్చి ఈరోజు గర్జించే వ్యక్తిగా ఎదిగి ఈరోజు పరిపాలించే వ్యక్తిగా ప్రజల మనసుల్లోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఫెయిల్యూర్ అయిందంటే దానికి కారణం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూశారు, మార్పును కోరుకున్నారు. జీరో బడ్జెట్ ఎలక్షన్, ఒక్క రూపాయి కూడా ఓటు ఇవ్వకుండా, ఒక్క మందు ప్యాకెట్ కూడా ఇవ్వకుండా ఇన్ని లక్షల మంది ఓటు వస్తే అది వాళ్ళ మార్పు మొదలైందనేది ప్రజలు తేటదల్లం చేశారని మేము అందరూ తెలియజేస్తూ ఈరోజు అవినీతి అన్యాయం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. అలానాడు భారతం గురించి మనకు తెలుసు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.